హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో తెలుగు హీరోల కీలక సమావేశం. సమావేశానికి హాజరైన 18 మంది అగ్ర హీరోలు, పరిశ్రమలో తాజా పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, అలాగే నాగార్జున, వెంకటేష్, నాగ చైతన్య ఈ సమావేశానికి హాజరయ్యారు. సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. కాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి ఆరోపణలు తదనంతర పరిణామాలపై చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారాయి. శ్రీరెడ్డిని ప్రోత్సహించిన రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ టాలీవుడ్ ని పవన్ మెగా ఫ్యామిలీ డిమాండ్ చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమ అంతా ఓ కమిటీ వేసుకొని చర్చించేలా అంతా వేగంగా జరిగిపోయాయి. ఇటు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఓ కమిటీ వేయాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్ణయించింది. మరోసారి టాలీవుడ్ అగ్ర హీరోలంతా అన్నపూర్ణ స్టూడియోలో చర్చలు జరిపారు. చిరంజీవి ఆధారంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్నదగ్గ హీరోలంతా హాజరయ్యారు. పోలీసు మన అధికారులు వచ్చారు, పోలీసు అధికారులు ఏమన్నారు సార్, మన పిల్లలు కార్లు పగలగొట్టారు సార్, కొంచెం మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పాను సార్, ఇందులో ఎక్కడన్నా నేనేమన్నా ప్రేరేపించ ఫస్ట్ నేను అడిగిన గొడవ పెట్టానా అంటే వాళ్లే ఒక 8 నెలల నుంచి నన్ను తిట్టి 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 ఆఖరికి నా తల్లిని కూడా బజార్ లోకి లాక్కొచ్చి నా తల్లిని కూడా మీరు తిట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అర్థం కదా నన్ను నేనంటే ఆలోచించి మీరు ఒక చిన్నపాటి కోపం కూడా రాకూడదు అని అంటే నేను అడిగాను పోలీసు అధికారులకి, మీరు వెళ్ళి ఆ మీడియా వారికి చెప్పండి సార్, వాళ్ళ అధికారులకు చెప్పండి, వాళ్ళ సీఓలకు చెప్పండి, అంటే మీకు అంటే మీరే 6 నెలలు పచ్చి బూతులు తిట్టి ఏమి ఇష్టం నోటికి ఏదొస్తుంది మాట్లాడేసి మీరందరినీ కోపం తెప్పించి మీరు నిగ్రహంతో ఉండాలంటే పెర్పెట్రేటర్స్ అంటే దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు, నేనా వాళ్ళ, దీంట్లో నాకు ఆ పిల్లలు చేసిన తప్పేం చెప్పండి అంటే వాళ్ళందరూ మా పోలీసు అధికారులు ఏముందంటే అదే సార్ మాకు నిస్సహాయంలో మేమేం చేయలేము అన్నారు. నేనేం చేయాలి ఇప్పుడు అందుకని దీని మీద నేను చాలా సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయబోను, చాలా సుదీర్ఘం. ఎందుకంటే దీంట్లో నేను విన్నపై మీ అందరికి ఎందుకు వచ్చానండి కిందకి, అస్సలు మీరు కోపపడకండి. సరేనా.